ఇక్కడ బీబీకి క్రిస్టియన్స్ యొక్క వాల్యూ తెలుసు, ఎందుకంటే క్రిస్టియన్స్ లేకపోతే అసలు ఇజ్రాయెల్ నేషన్ ఏర్పడేది కాదు. క్రిస్టియన్స్ సపోర్ట్ లేకపోతే, క్రిస్టియన్స్ సపోర్టు, ఆ దేవాదేవుని సపోర్ట్ లేకపోతే ఈ యొక్క దేశం ఏర్పడేది కాదు. వావ్. హలో. And in the 19th century, the idea of coming back next year in Jerusalem became a reality, by the way, in part because of Christian Zionist support for the idea of the great return. Christians యొక్క అంటే ఆ వాల్యూ గానీ ఆ సపోర్ట్ ఏందో బీబీకి తెలుసు. అదే విధంగా వరల్డ్ వైడ్ గా ఉన్నటువంటి ఎవాంజెలికల్స్ బీబీతో ఎప్పుడు ఉంటారు, ఫస్ట్ నుంచి కూడా అతనికి పెద్ద సపోర్టర్స్ అన్నమాట ఎవాంజెలికల్సే. కాబట్టి బీబీ వీళ్ళను, క్రిస్టియన్స్ ను మాత్రం మీరు ముట్టుకోవద్దని చెప్పినాడు. గోవిందాయ నమః. హిందూ బంధువులందరికి జయ శ్రీరామ్, వందే మాతరం. ముందు మన ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఆ తర్వాత పొరి ఇల్లు చక్కబెట్టాలి. ఈ సామెత విన్నారు కదా, అందరికీ తెలిసిన సామెతే. యేసుక్రీస్తు ఈ లోకంలో పాపులందరినీ తన రక్తంతో కడిగడానికి వచ్చాడు అని, యేసుక్రీస్తు దేవుడని గాని బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని గాని ప్రచారం చేస్తే ఇస్రాయిల్లో 2 సంవత్సరాలు జైలు శిక్ష. బైబిల్ అని, సువార్త అని ప్రచారం చేయడానికి ఇస్రాయిల్లో నిషేధము చేస్తూ ప్రత్యేకమైన బిల్లు తీసుకొచ్చారు, ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. సర్వలోక జగద్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి పేరిట ఈ ఉదయకాలపు ఆశీస్సులు మీకు, మీ పిల్లలకు, మీ ఇరుగు పొరుగు వారికి, మీ బంధువులకు, రక్త సంబంధులకు, మీ స్నేహితులకు కలుగునుగాక. ఆమేన్. బైబిల్ పట్టుకున్న, సువార్త ప్రకటిస్తున్న, జైలుకే నేరుగా వెళ్లాల్సి ఉంటుంది అంటూ వ్యాఖ్యానించినటువంటి ఒక సైలెంట్ కిల్లర్ లేక సైలెంట్ మతోన్మాది అంటూ ఒక ఆవిడ, ఒక బ్రాహ్మణ స్త్రీ చేసినటువంటి వ్యాఖ్యలపై మొదటి భాగంగా ఒక సందర్భాన్ని మీకు తెచ్చి వినిపించానండి. ఆ పొద్దస్తమానం ఆ వీడియోలో పాస్టర్లపై పడి ఏడుస్తూ వచ్చింది, ఓండ్రిస్తూ, గాడిదలాగా ఓండ్రిస్తూ. గాడిదలాగా ఎందుకు అట్లాగా ఓండ్రు పెడతారు అంటూ పాస్టర్లను హీనపరుస్తూ మాట్లాడింది. పల్లెటూరులో ఒక టెంట్ వేసి, లేదా ఒక గుడిసేసి, ఒక షెడ్ వేసి, బోర్డు వేలాడదీసి ప్రార్థనా మందిరం పేరుతోటి పాస్టర్ పరలోకం మాత్రము మైకు పట్టుకొని సువార్త యేసుక్రీస్తు లోకరక్షణ అని మాత్రమే ఓ గాడిదలా ఓండ్ర పెడుతూ ఉంటాడు. అయితే ఈమె పేరు మనకు తెలియదండి, మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్లో వ్రాయండి. అసలు ఈమె ఊరెక్కడ, ఈమె పేరేంటి, ఈమె మొబైల్ నెంబర్ ఏంటి, దొరికితే నేను మనం నేరుగా మాట్లాడదాం, నేనే మాట్లాడతాను, నెంబర్ తెలిస్తే నాకు పెట్టండి. లేదా అమ్మ సైలెంట్ మొత్తం మాది, ఒకవేళ ఈ వీడియో నీదాకా చేరితే, నీకు ధైర్యం ఉంటే, లేదా తెలుసుకోగోరితే, సత్యాన్ని తెలుసుకోగోరితే, లేదా విషయాల మీద డిబేట్ చేద్దాము, నా నంబర్ ఇప్పుడు కూడా అవైలబుల్గా ఉంటుంది. డిస్క్రిప్షన్లోకి వెళ్తే ప్రతి వీడియో కింద నా నంబర్ ఉంటుంది, లేదా మీకోసం చెప్తాను, నోట్ చేసుకోండి, 7989897454. అయితే ఈ వీడియో చాలా బాగా వైరల్ అయ్యిందండి, సుమారుగా 30,000 మంది చూడటం జరిగింది, చాలా సంతోషం. అయితే చాలామంది, కొంతమంది అసంతృప్తిని వ్యక్తం చేశారు. అలా పూర్తిగా మీరు వినిపించాల్సింది ఆ చివరిలో ఇంకా చాలా ఘోరంగా, దారుణంగా హేళన చేస్తూ మాట్లాడింది, మీరు వినాల్సిందంటూ కామెంట్ చేయటం జరిగిందండి. సో అయితే వీలైతే నేను సెకండ్ పార్ట్గా మళ్ళా అదే వీడియో మీద, ఆ చివరి మాటల మీద కూడా స్పందిద్దాం అనిపించింది, సమయాన్ని బట్టి అలాగ చేస్తాను. ఓకేనా? సరే. ఇకపోతే ఈ వీడియో ప్రత్యేకత ఏంటంటే, మనం పెట్టినటువంటి ఈ వీడియో దేశ విదేశాల్లో క్రైస్తవ సమాజం అంతా కూడా చూశారండి, చాలా మట్టుకు కామెంట్ చేశారండి,
అయితే ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ వీడియోను చూడటం జరిగింది. అయితే ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి వారు కూడా మాట్లాడింది ఏంటంటే, అక్కడ చక్కగా ఆరాధన చేశారండి, ఆరాధనలు ఇప్పటికీ జరుగుతున్నాయండి, యేసు ప్రభు తిరిగినటువంటి ప్రాంతాలు ఉన్నాయండి, ఆ సొంత గృహాలు ఉన్నాయండి, ఆయన సమాధి ఇప్పటి వరకు కూడా అక్కడ ఉందండి, ఆ ఇజ్రాయెల్ ప్రభుత్వం చక్కగా వాటన్నింటిని భద్రపరిచింది, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందండి. ఒకవేళ ఇజ్రాయెల్కే అది కల్పితం అనిపిస్తే ఈ పనులన్నీ చేయదు కదా. ఈ మెంటల్లీ డిజార్డర్ పర్సన్కి ఈ సంగతి తెలిసినట్టుగా లేదండి. ఈ ముఖతే కాదండి, ఇంకా చాలామంది ఇట్లాగే బురదజల్లే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వీటిని ఏది మనం పట్టించుకోవద్దు. వారిని ప్రేమిస్తూ వారి కోసం ప్రార్థన చేయటమే యేసయ్య మనకు నేర్పినటువంటిది. కాకపోతే మనుషులం కనుక అప్పుడప్పుడు కాస్త కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాము. ఇది సహజం, మానవ సహజం. ఓకే, అయితే విదేశాల్లో ఉన్నటువంటి ఒక సోదరి, ఆస్ట్రియాలో జీవిస్తున్నటువంటి ఒక సోదరి, మన తెలుగు సోదరి, అయితే ఆవిడ దీని మీద స్పందిస్తూ తన వాయిస్ని ఇచ్చిందండి. కనుక తన సాక్ష్యాన్ని కూడా చెప్పింది. ఆమె ఒక అన్యురాలుగా ఉండి ఏ రీతిగా మారిందో, యేసు ప్రభు ఆయన ఎలాంటి దేవుడో, ఆమె యూదులతో కలిసి జీవిస్తుందండి ఆస్ట్రియాలో. వారి ఆచారాలు, వాళ్ళ అలవాట్లు, తర్వాత కొన్ని కొన్ని సంఘటనలు మాట్లాడినట్టుగా ఉన్నారు. నేను కూడా పూర్తిగా వినలేదు, అయితే అది మీ అందరూ వినాలని నేను కోరుకుంటూ ఆ యొక్క ఆడియోను కూడా మీకు వినిపించే ప్రయత్నం ఈ వీడియోలో చేస్తున్నాను. కనుక ఆవిడ ఏం మాట్లాడింది, ఆ సోదరి ఏం చెప్పింది అన్న సంగతులు మీరు అందరూ కూడా వినండి. ఇలాగ స్పందించాలి. ఏ దేశంలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఇంగ్లాండ్లో ఉన్నా, బ్రిటన్లో ఉన్నా, ఏమండి కెనడాలో ఉన్నా, లేకపోతే దుబాయ్లో ఉన్నా, ఇంకా ఏ ఇతర కంట్రీలో ఉన్నా సరే, మీరు ఇలాగున్నా ఖచ్చితంగా స్పందన తెలియచేయండి, తప్పులేదు. అర్థమైందా? లేదా వీడియో రూపంలోనైనా నాకు పంపించండి, నేను వాటిని మళ్ళీ జనం మధ్యకి తీసుకెళ్తాను. రైట్. కనుక ఈరోజు ప్రత్యేకత ఇదండి. కనుక ఒక క్రైస్తవ సోదరి, అంటే ముందు ఆవిడ హిందువుగా జీవించింది, ఆ విధానాలన్నీ కూడా తప్పు, ఇవన్నీ కూడా ఫేకు, హిందుత్వంలో నిజం లేదు, సత్యం లేదు, సత్యమైన దేవుడు కానే కాదని ఆమె బహిరంగంగా స్టేట్మెంట్ చేస్తూ ఆమె తన జీవితాన్ని యేసు ప్రభు వారికి సమర్పించుకొని చక్కగా శాంతిగా, సంతోషంగా, ఆనందంగా తన కుటుంబ జీవితాన్ని గడుపుకుంటున్నటువంటి ఓ సోదరి చెప్పిన సంగతులు మీ దగ్గరికి తెస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. సిస్టర్, మీ పేరేంటో తెలీదు. మీరు మా దేవుడు ఆయన యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడటం, క్రైస్తవుల గురించి, ఇజ్రాయెల్ గురించి మాట్లాడటం, అది విన్న తర్వాత మీకు అసలు ఏది, మీరు న్యూస్ పేపర్ కూడా చదవట్లేదేమో అని నాకు అనిపించింది. కాస్త న్యూస్ పేపర్ కూడా చదువుతూ ఉండండి, తర్వాత న్యూస్ వస్తాయి కదా మీకు, అది టీవీ ఛానల్స్లో చూపిస్తుంటారు, తర్వాత మీకు ఏదైనా అనుమానం ఉంటే డైరెక్ట్గా యేసుక్రీస్తుని అడగండి, దేవుడా నువ్వు ఎవరు, నీ పేరేంటి అని అడగండి. నేను కూడా హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాను. అది అడిగితే మీకు దేవుడే ఎంతో, ఎందుకంటే ఎంతో పచ్చి ముస్లిమ్స్ ఎవరైతే యూదుల్ని వాళ్ళని ఏమంటారంటే టెర్రరిస్ట్ అంటారు, వాళ్ళతోటే ప్రభు మాట్లాడుతున్నారు. వాళ్ళు మార్చుకుని మేము ఇప్పుడు క్రీస్తుని అయ్యాము, మేము అదేది యూదుల్ని చంపడానికి, క్రైస్తవులను చంపడానికి వెళుతుండగా ప్రభు మాట్లాడారు. ఒక అతను మక్కా వెళ్ళాడు, నేను అతని టెస్టిమోని విన్నాను. ఆ మక్కాలో ఉన్నప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అటువంటి స్వరం ఉంది, నేనే నీ దేవుడును.
అని వారిని నేను చూస్తుంటాను. ముస్లిం మినిస్ట్రీస్ అని ఒకటి ఉంది. అలాగే మన హిందూస్ ఎవరైతే కన్వర్ట్ అయ్యారో, ఎవరైతే దేవుని స్వరం ఊరికి కన్వర్ట్ అయిపోరు పాస్టర్స్, మీరేదో బైబిల్ పట్టుకుని తిరుగుతున్నారు ఎందుకు చెప్పాలని. ఒకవేళ మేము బైబిల్ పట్టుకుని తిరుగుతున్నా క్రీస్తుని ప్రచారం మేము ప్రచారం చేయటం లేదు. ప్రభువు సృష్టికర్త అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువు సృష్టించారు, ఆయనే సృష్టికర్త. నా వల్ల ఇంగ్లీష్ వచ్చనుకుంటాను మీకు, మీరు మీ స్వరం మీ వింటూ మీది వింటుంటే నాకు మీరు బ్రాహ్మణ్లాగా అనిపించారు. ఎందుకంటే నాకు హై స్కూల్లో నా క్లాస్మేట్ హేమలత, షీఈస్ ఎ బ్రాహ్మిన్, మెడికల్ కాలేజీలో నా పారిజాతం కనుక నాకు మీ వాళ్ళు ఎక్కువ. నా తర్వాత హై స్కూల్ వెళ్ళేటప్పుడు ఇద్దరు, ఆవిడ కూడా మా బ్రాహ్మిన్, తర్వాత సిస్ట్ల వాళ్ళు, సిస్ట్ల శ్రీపాద వీళ్ళంతా మీకు తెలుసు బ్రాహ్మిన్ సర్నేమ్స్. వీళ్ళలో చాలామంది వాళ్ళు చదువుకుని వాళ్ళు యేసుక్రీస్తు మేనిఫెస్టేషన్ అంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యారు వాళ్ళ జీవితాల్లో. ఎవరు వెళ్ళి వాళ్ళకు ఒక ట్రాక్ట్ కూడా ఇవ్వటానికి కూడా మా ఊర్లోనే మా టౌన్లోనే ఈ సిస్ట్ల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా ఆర్థడాక్స్ బ్రాహ్మిన్స్. నేను ఇప్పుడు మన ఇండియాలో లేను, నేను ఆంధ్ర. నేను వెళితే మా నాన్నగారికి ఆమె స్టూడెంట్ అనమాట. మా చిన్నప్పుడు నాకు జళ్ళు నన్ను తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటికి జళ్ళు వేసేవారు. ఒక ఆమె వైష్ణవ, ఇంకొక ఆమె బ్రాహ్మిన్, ఇంకొక ఆమె చౌదరి. వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ చాలా పెద్దవాళ్ళు. మాస్టరు మీ పెద్దమ్మాయిని పంపించింది అని తీసుకెళ్ళి. సరే మా మదర్ ఒకరోజు నేను హాలిడేస్కి వెళ్ళినప్పుడు, పెద్దోడా నీకు తెలుసా ఇలా సిస్లా స్వయం, సో ఐ డోంట్ వాంట్ టు సే ది నేమ్, బట్ ఇఫ్ యూ హ్యావ్ టైమ్ యూ కెన్ గో అండ్ యూ కెన్ టాక్. మా టౌన్లో వైష్ణవాసు బ్రాహ్మిన్సు వాళ్ళకంతటి వాళ్ళు అనేక అద్భుతాలు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యి చర్చ్ ఎక్కడ ఉంటుందో తెలియని వాళ్ళు చర్చ్ను వెతుక్కుంటూ వెళ్ళి క్రీస్తుని స్వీకరించారు దేవుడిగా. ఇకపోతే కమల్ హాసన్ గారు అందరికీ తెలుసుంటారు, ఆయన బ్రాహ్మడు, యాక్టరు మెడ్రాస్లో. ఆయన బ్రదరు, ఎల్డర్ బ్రదరు పేరు ఏదో ఉంది. నేను 2 ఏళ్ల కిందట ఏదో యూట్యూబ్ చూస్తూ ఉంటే యూట్యూబ్లో ఆయన మెసేజ్ చూసా, ఈయన ఎవరు ఏంటని అడిగితే ఆయన కమల్ హాసన్ గారి బ్రదర్ అంట. హీ స్టడీడ్ లా, ఆయన వేదాలన్నీ తిరగేసి ఆ వేదాల్లో క్రీస్తుని కనుక్కున్నాడు. ఆయన ప్రభువుని తెలుసుకోవడంలో ఒకరు చెప్పినంత మాత్రాన అది బురకెక్కదు. అందులో మనం ఇండియాలో మన తల్లిదండ్రులు మన కల్చరు అది మనం బాగా మునిగి తేల్తూ ఉంటాం, ఇదే పర్ఫెక్ట్ అనుకుంటాం. కానీ ప్రభు మనకి స్వయంగా ఆ ఫెలోషిప్, ఆయన మనకి ప్రసన్నత చూపిస్తేనే తప్ప మనం బిలీవ్ చేయలేం. అదే సాక్ష్యం ఈ బ్రాహ్మలు, మా టౌన్లో ఉన్న బ్రాహ్మిన్స్, వైష్ణవులు, చౌదరీస్. ఆమె కొడుక్కి మాట్లాడే శక్తి ఉండేది కాదు, ఆ టంగ్ దాన్ని ఏదో అంటారు. మాకు తెలుసు ఆవిడ చాలా దగ్గరగా ఆవిడ ఇంటి మీదుగా వెళుతుండేవాళ్ళం. అన్నిటి చాలా నగలతో చాలా ఇదిగా ఉండేది ఆవిడ. ఆవిడ సడన్గా, నువ్వు దేవుడు అయితే నా కొడుక్కి మాటలు ఇవ్వు అని. ఆ సాడికి ఆవిడ ఇంటికి వెళ్ళటానికి కూడా మార్గం లేదు, క్రైస్తవులు కానీ పాస్టర్స్ కానీ. ఇంకా కొడుక్కి మ్యారేజ్ చేయాలని మరి ఎట్లా మాట్లాడలేడు అట్లా అంటే, ఆయన దేవుడు ఇచ్చాడు. ఆవిడ క్రీస్తుని పూజించలేదు, జస్ట్ టెస్టెడ్. ఇఫ్ యు వాంట్ యు ఛాలెంజ్ గాడ్, జీసస్ క్రైస్ట్ అవర్ లార్డ్, బట్ డోంట్ ఛాలెంజ్ అండ్ డోంట్ టాక్ నాన్ సెన్స్ అని ఏది చెప్పారు మీకు. సారీ నేను ఇట్లా అంటే నాకు ఇష్టం లేదు మిమ్మల్ని. సెన్స్ నాన్ సెన్స్ అంటే తిట్టడం కాదు, అది సెన్స్ లేకుండా మనం మాట్లాడకూడదు సిస్టర్. మన ఆడవాళ్ళం మనం చాలా సెన్సిబుల్గా ఉంటాం కదా. ఏంటి అక్కడ మీకు ఏం తెలుసు, నేను 4 సార్లు వెళ్ళాం, నేను నా భర్త మా బాబు మేము వెళ్ళాం. మేము జెరూషలేములో మెస్సానిక్ సెనగోక్స్ అంటారు, యూదులు క్రీస్తుని రక్షకుడుగా దేవుడిగా అంగీకరించిన వాళ్ళని మెస్సానిక్ జూయిష్ పీపుల్ అంటారు. 4 సార్లు వెళ్ళాం, ఈ సంవత్సరం కూడా వెళ్ళాలనుకుంటున్నాం, సెలవులు లేవు. మా బాబు అయిపోయిన తర్వాత ఈవెన్ ఇన్ దిస్ తర్వాత ప్రతి చోట ఎవాంజలైజేషన్ ఉంటుంది.
గాస్పల్ పట్టుకుని ఎవరైనా నేను స్ట్రీట్లో వెళతా యూదులతో మగవాళ్ళతో నేను మాట్లాడాను దేవుడు యేసుక్రీస్తు గురించి. అక్కడ ఎవరు మన ఇండియాలోనే ఈ జబ్బు, కులం అనే జబ్బు క్యాన్సరు, మతం అనే క్యాన్సరు, ఆ బెగ్గింగ్ ఆర్ ప్యారలైజ్డ్, ఇవి ఎప్పుడైతే విడిపోతాయో ఇండియాలో దేవుడు కూడా మన ఇండియాని కాపాడతాడు, మన ఇండియాని కూడా ఎక్కువ చేస్తారు. ఏమి చదువుకోకుండా, జ్ఞానం లేకోకుండా, రిఫరెన్సెస్ ఇతర లాంగ్వేజెస్లో, ఇతర రిలీజియన్లో. నేను మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు కర్నూలులో చదివాను నేను మెడిసిన్, ఇక్కడ నేను గైనిక్లో చేశాను, నేను ఖురాన్ 2 సార్లు చదివాను, అలాగే ఋగ్వేదంలో ఉన్నటువంటి కొన్ని శ్లోకాలు, సూర్య పరవస్తు సూర్యనారాయణ గారని మన తెలుగులో గ్రామర్ రాశారు వాళ్ళ గ్రాండ్ ఫాదర్. మీరు ఏం చదువుకున్నారో నాకు తెలీదు, మనకు చెబుతుంటారు హై స్కూల్లో. ఆయన ఏదో ఉంది పరవస్తు అంటే బ్రాహ్మణ్, ఆయన చదువుతూ ఉన్నప్పుడు గురుకులాల్లో ఇన్ ద వేదాస్ హీ ఫౌండ్ గాడ్ జీసస్ క్రైస్ట్, హిజ్ సాక్రిఫైస్, హిజ్ వర్జిన్ బర్త్, ఇవన్నీ ఉన్నాయండి సిస్టరు బైబిల్లో ఎప్పుడో రాయబడి ఉన్నాయి ఇవన్నీ. ప్రభువు సృష్టికర్త అనేటువంటి దేవుడు డిక్టేటెడ్, ఇప్పుడు నేను మీతో ఎలా మాట్లాడుతున్నానో ఆయన మాట్లాడుతున్నప్పుడు రాశారు, ప్రాఫిట్స్ రాశారు, అవన్నీ ఫుల్ఫిల్ అయినాయి. కనుక మీరు ఏదైనా ప్రూఫ్ కావాలనుకున్నప్పుడు అది వెళ్ళండి. ఎంతోమంది క్రిస్టియానిటీకి జీసస్ క్రైస్ట్ బర్త్, డెత్ అండ్ రిసరెక్షన్ ఆల్ ఆర్ ప్రూవ్డ్. హిస్టోరియన్స్, మేధావులు, మీకు ఎంత ఐక్యూ ఉందో, మీరు ఏం చదువుకున్నారో నాకు తెలీదు, నేను మిమ్మల్ని ఎప్పుడు నేను కామెంట్ చేయట్లేదు, కానీ మీరు ఎలాంటిది అలా లేకోకుండా ఇదంతా చెత్త, ఇది లేదు, అక్కడ ఎవరు ఎందుకు అలాగా అంటారు మీరు ఏం తెలియకోకుండా. ఇప్పుడు ఈ టైమ్ ఆఫ్ వార్లో నేను ప్రతిరోజు యుద్ధం 56 డేస్ రెగ్యులర్గా నేను చూశాను. ఎంతోమంది క్రిస్టియన్స్ వెళ్ళి వాళ్ళకి సహాయం చేశారు. ఈవెన్ ఇన్ ద వార్ టైం అమెరికన్స్ డిఫరెంట్ కంట్రీస్ వెళ్ళారు, వాళ్ళు ఇంకా పిలుస్తున్నారు రమ్మని, ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళు. ఎవ్రీ డే ఎవ్రీ ఈవినింగ్ దేర్ ఇస్ ప్రేయర్ అండ్ వర్షిప్. అక్కడ అమెరికన్స్ ప్రేయర్ అండ్ వర్షిప్ లేకుండా స్టార్ట్ చేయరు. కనుక ప్రతి టౌన్లో టెలివీ ఉంది, ఇంతకుముందు జెరూసలేముకు ముందు టెలివీవ్ క్యాపిటల్గా ఉండేది. ట్రంప్ గారు వచ్చిన తర్వాత జెరూసలేముని ఆయన క్యాపిటల్గా చేశాడు, ఎప్పటి నుంచో జెరూసలేం క్యాపిటల్గా. అయితే ముస్లిమ్స్ చేయకుండా చేశారు, కానీ ఇప్పుడు జెరూసలేం, అది కూడా ప్రాఫసీ. ఏమో అర్థమవుతుందా మీకు? అర్థం కాకుండా ఏమీ మాట్లాడద్దు. ఏదో మీ ఏదో కొన్ని విగ్రహాల పేర్లు తెలుసు, ఆ విగ్రహాలను చేస్తారా? ఆ విగ్రహాలు మీతో ఎప్పుడన్నా మాట్లాడాయా? ఈ మధ్యనే నేను ఒక విశ్వబ్రాహ్మణుడు, ఆయన బంగారంతో చేసేవాడంట, ఆయన పేరు, నేను మీకు కావాలంటే ఆ పేర్లన్నీ నేను త్రూ మా బ్రదర్ జాన్బాబు గారికి పంపిస్తాను, చూడండి. ఆయన చక్కగా సిల్వరు గోల్డ్తో బొమ్మలు చేస్తూ ఉంటే ఆయనకి థాట్ వచ్చిందంట, అరే నేను ఇంత చక్కగా చేశాను, ఇవి మాట్లాడలేవు అని. ఏమా, అది ప్రాణ ప్రతిష్ట చేస్తారు కదా పురోహితులు విగ్రహం ముందు పెట్టే, టెంపుల్లో పెట్టే ముందు. మరి ఆ విగ్రహం ప్రాణప్రతిష్ఠ, ఒక పూజారి ప్రాణప్రతిష్ట చేసినప్పుడు మరి దానికి ప్రాణం రావాలి కదా ఆ విగ్రహానికి. ఆ విగ్రహం ఎందుకు మాట్లాడదు? ఆ విగ్రహం ఎందుకు మాట్లాడదు? ఆ విగ్రహం వచ్చి ఎందుకు మిమ్మల్ని ముట్టుకోదు? తల్లి, బైబిల్లో మొట్టమొదటిగా సృష్టికర్త అనేటువంటి దేవుడు, వాళ్ళు యెహోవాని అదొనాయ్ అంటారు, అదొనాయ్, ఎల్ షడాయ్, ఎలోహీమ్, ఇవన్నీ యేషూవా హమిషీయాహ్ అంటే జీసస్ క్రైస్ట్, నార్త్ ఇండియాలో హిందీలో ఈసా అంటారు దాన్ని. ఇవన్నీ ఒక నేమే, ఒక దేవుడు, ఒక్క దేవుడే. బైబిల్లో మేము ఆరాధించేది ఒక్క దేవుడు, ప్లూరల్, ఎలోహీమ్. ఇన్ అవర్ ఇమేజ్ వీ విల్ బిల్డ్ అండ్ ఎలోహీమ్. సో మీరు కావాలంటే ఎవరి దగ్గరైనా నేర్చుకోండి, వెళ్ళి అవునా కాదా, లేకపోతే మీరు ఒంటరిగా ఉండి అడగండి, గాడ్ హూ ఆర్ యూ, వాట్ ఈస్ యువర్ నేమ్, ఛాలెంజ్ గాడ్.
ఎప్పుడైతే మానవుడు గాడ్ని ఛాలెంజ్ చేస్తాడో ఆయన తప్పకుండా రివీల్ చేస్తాడు. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లా, మీరు దూషించక్కర్లా పాస్టర్స్ని, బికాస్ దీస్ ఆర్ ది డేస్ వేర్ అవర్ గాడ్ జీసస్ క్రైస్ట్ కమింగ్ బ్యాక్. నువ్వు చచ్చిపోయావు అనుకోమ్మా, నువ్వు చచ్చిపోమ్మా నేను అంటలేదు. ఆ గడిలో నేను ఒక డాక్టర్గా మెడికల్ కాలేజీలో నేను చిన్న వయసులో చూశాను, 4th year నుంచి. ఆ చివరి టైంలో ఎంతో కంగారు పడిపోతారు, ఎంత భయపడిపోతారు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఎక్కడికి వెళ్తున్నామని. బట్ ఎవ్రీ బిలీవర్ వీ నో ఇఫ్ వీ డై వీ నో టు గో టు డైరెక్ట్లీ ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఇట్ ఈస్ ది ప్రామిస్, వీ సా ఇట్. ఎందుకంటే ఆయన జీసస్ క్రైస్ట్ దేవుడిగా ఎందుకు వచ్చి అంతగా పరాపించబడి అంతగా మీలాంటి వాళ్లతో ప్రపంచంలో ఈ రోజు వరకు దూషించబడుతున్నారో తెలుసా? దేవుడు అయ్యుండి పరలోకాన్ని అదిలి మానవులకి పరలోకాన్ని ఇవ్వటానికి, చూపించడానికి, ఏ దెర్ ఈజ్ డెత్ ఆఫ్టర్ ది డెత్ దెర్ ఈజ్ హెవెన్. ఐ పేడ్, నో వన్ కెన్ పే ఫర్ యువర్ సిన్. తప్పకుండా మీరు ఏదో పెద్ద సిన్ చేయొచ్చు, ఉండకపోవచ్చు. ఇలా మా మమ్మల్ని మా దేవుణ్ణి దూషించడం కూడా పాపమే. బ్రదర్ జాన్ గారు చెప్పినట్టుగా అలాంటి ప్రతి ఒక్కరికి అనవసరంగా దూషించిన వాళ్ళకి ఆ దూషణ క్రియలు తప్పకుండా మీ మీదే వస్తాయి, మీ మీద, మీ ఇంటి మీద, పిల్లల మీద వస్తాయి. అది మీరే తెచ్చుకుంటున్నారు ఆ పాపాన్ని. అలా దూషించకండి. పవిత్రుడు దేవుడు సృష్టికర్త మీకోసం, మీకు పరలోకాన్ని ఇవ్వటానికి, మీ పాపాలని క్షమించడానికి పవిత్రమైన రక్తాన్ని ఆయన శిలువ మీద చిందించడానికి గాన దేవుడు వచ్చాడు. ఆయన పేరు యేషువా మెస్సీయా, హిబ్రూలో ది అనాయింటెడ్ వన్. ఆయనే సృష్టికర్త, నేనే, ఐఎమ్ ది ఐ అంటే ఆయనే. ఆయన పేరు మోషేకి అగ్ని మండుతున్న అగ్నిలో రివీల్ చేశారు. మాకు యెహోవా సపరేట్ కాదు, జీసస్ క్రైస్ట్ సపరేట్ కాదు, పరిశుద్ధాత్మ కాదు, ఒక్కరే మాకు, ముగ్గురు ఒక్కరే. అది బైబిల్ చదువుతున్నప్పుడు, రోజు మీరు ప్రార్థనలో గడుతున్నప్పుడు గాడ్ విల్ రివీల్ టు యూ. మీరు వెళ్లకుండా అక్కడ ఏం జరుగుతుందో తెలియకోకుండా యెరూషలేములో, మీరు అక్కడ ఎక్కడుంటారో ఏమో తెలియదు, కానీ మీ మాటలు చూస్తే మీరు మాత్రం తప్పకుండా మీరు బ్రాహ్మణే కనుక మీరు. నేను ఇండియాలో ఉన్నప్పుడు నేను ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళలేదు. నాకు కర్నూలుకి హైదరాబాద్కి ఫైవ్ అవర్స్ నాకు అవసరం లేదు. కానీ నాకు తెలీదు హైదరాబాద్ ఎట్లా ఉంటుందో. కానీ నేను ఇప్పుడు ఇక్కడ యూరప్ వచ్చిన తర్వాత అక్కడ హైదరాబాద్ నుంచి మా ఊరు వెళ్ళాలి. కొన్ని ప్రదేశాలు కూడా చూశాను. చూడకుండా, ఒక ప్రదేశాన్ని చూడకుండా, తాజ్మహల్ ఎక్కడుంటుందో చదువుకోవడం, తాజ్మహల్కి వెళ్ళాం మా వారు నేను. తాజ్మహల్ గురించి మేము వెళ్ళినప్పుడు దాని కలర్ అంతా పోయింది, అంతా మాసిపోయింది, ఏంటి ఇంత ఏదేదో రాస్తుంటారు, ఇట్లా ఉంది ఏంటి అనుకున్నాం. మాకు అసలు లోపలికి కూడా వెళ్ళాలనిపించలేదు. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా హిస్టారికల్ ట్రూత్ కావాలనుకున్నప్పుడు ఆ ప్రదేశానికి వెళ్ళి చూసి మాట్లాడాలి. ఇప్పుడు నేను ఎలా ఉంటానో మీకు తెలియదు, నేను మాట్లాడుతున్నాను. అలాగే మీరు ఎలా ఉంటారో నాకు తెలియదు, మీరు ఏం చదువుకున్నారో తెలియదు. అలాగూ ఇప్పుడు రీసెంట్గా జెరూసలేంలో ప్రతి రాయి ఎప్పుడు కూడా ఆర్కియాలజికల్ ఫైండింగ్స్ అంటే డిగ్ చేస్తారు సైంటిస్టులు. దానికి ప్రత్యేకమైన సైన్స్ ఉంటుంది, స్కాలర్స్. ప్రతి రాయి క్రీస్తులో, ఆ క్రీస్తు నామున్న కొన్ని రాళ్ళు, ఆయన యొక్క, ఆయన ఎక్కడ సిలువ వేయబడ్డారు, ఎక్కడ సమాధి చేయబడ్డారు, ఎక్కడ ఆయన రిసరెక్ట్ అయ్యారు, ఎవరికి కనిపించారు, ముందుగా కనిపించిన వెంటనే ఎన్ని మహిమలు చేశారు, బైబిల్లో రాశారు. ఆయన 40 డేస్ రిసరెక్షన్ అంటే తిరిగి జన్మించి తిరిగి లేచిన తర్వాత 40 డేస్ భూమి మీద ఉన్నారు. చాలామంది చూశారు, అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేశారు. అవన్నీ రాస్తే ఈ భూ ప్రపంచం పట్టదు అని ప్రభువు ఆయన శిష్యులకు చెబుతూ, నాకంటే మీరు అద్భుతమైన కార్యాలు చేస్తారు అని చెప్పారు. అలాంటి అద్భుత కార్యాలని మేము చూస్తున్నాం. కిడ్నీస్ లేకపోతే ఆ కిడ్నీస్ వస్తున్నాయి, కాళ్ళు విరిగిపోతే కాళ్ళు అల్లార్జ్ అవుతున్నాయి. మా చర్చిలో మాకు ప్రేయర్ గ్రూప్ ఉంది, ప్రతి వారం క్యాన్సర్, రీసెంట్గా ఒక ఆవిడ క్యాన్సర్స్ హీల్ చేస్తున్నారు. హీఈస్ ద ట్రూత్, గాడ్ ఈజ్ ట్రూత్, గాడ్ ఈజ్ లవ్. నీవు ఆయన్ని దూషించిన, క్రైస్తవుల్ని దూషించిన, బట్ హీఈస్ లవింగ్ యూ.
బికాజ్ హీ క్రియేటెడ్ యూ. బైబిల్ చెబుతుంది జర్మయాలో, ఐ నో యూ బిఫోర్ యు ఆర్ ఫార్మ్డ్ ఇన్ యువర్ మదర్స్ వూంబ్ ఐ కాల్డ్ యూ. నీవు నీకు ఆయన తెలియపోవచ్చు కానీ దేవునికి నీవు తెలుసు, నువ్వు మాట్లాడే భూతి మాటలన్నీ తెలుసు. అలాగే ఇంకొక ఆయన ఎవరో చెప్పారు, ఎళ్ళెళ్ళకి తిరిగి పంగనామాలు పెట్టుకుని దూషిస్తూ ఉంటాడు, అవన్నీ మీకే రాళ్ళలాగా తగులుతాయి, జాగ్రత్తగా ఉండండి. కాస్త షలోమ ఆయన ఎక్కడ ఆ గుడ్డివాడికి యేసుక్రీస్తు ప్రభు మా దేవుడు సృష్టికర్తకి దేవుడు ఎక్కడెక్కడ స్వస్థపరిచారో ఆ ప్రదేశాలన్నీ ఉన్నాయి తల్లి. వెళ్ళు, ఎక్కడ మొట్టమొదటిగా ఆయన అద్భుతం చేశారో, నీళ్ళని ద్రాక్షారసంగా మార్చారో. ద్రాక్షారసం అంటే ఆల్కహాల్ అనుకుంటారు మన ఇండియన్స్, హిందూస్ స్పెషల్లీ. ద్రాక్షారసం అంటే మేము కూడా తాగుతాం, ద్రాక్షలతో రసం చేస్తారు ఇక్కడ మంచి రసం. చాలా ద్రాక్ష తోటలు ఉంటాయి, కొంత రసాన్ని ఆల్కహాల్గా మారుస్తారు. తెలివి తక్కువతనంగా చదువు లేని వాళ్ళలాగా మరి మీరు ఏం చదువుకున్నారో మీ తెలివిని నేను కించపరచట్లేదు. చదవండి, అర్థం చేసుకోండి, అర్థం చేసుకుని యూ ఛాలెంజ్ అవర్ గాడ్ జీసస్, యూ ఛాలెంజ్ హిమ్ ఇన్ యువర్ ఓన్ రూమ్. ఛాలెంజ్, ఆర్ యూ జీసస్ క్రైస్ట్? ఏంటది వీళ్ళని ఏదో అంటారు జిహాదిస్ట్ అంటే వాళ్ళు ఎన్నుకున్నారు వాళ్ళ ప్రొఫెషన్ జిహాద్, టు కిల్ kill all the people who ever not Muslims. అట్లాంటి వాళ్ళని దేవుడు మార్చి వాళ్ళు సాక్ష్యాలు చెప్తున్నారు. అలాగే హిందూస్, నేను రీసెంట్గా ఒక ఇంజనీర్ హిందూ, ఆయన కెనడా వెళ్ళాడట, చనిపోయి ఆయనకి ఆపరేషన్ చేసి ఇంకా ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు వెంటనే ఆయన ఆత్మ దేవుడు తీసుకుని వెళ్ళి, దేవుడు అంటే మాకు క్రీస్తే, జెహోవా ఆల్సో దేవుడే మాకు, హోలీ స్పిరిట్ మన దేవుడు అన్నప్పుడు ఈ మూడు కలిసి ఒకటిని మా మైండ్లో మా హార్ట్లో ఉంటాయి మాకు. అంతేగాని మీలాగా చాలా మూడు వేల ఎంతమంది ఉన్నారు మీకు హిందూస్కి, 3,000-30,000 మంది ఎంతమంది ఉన్నారు. ఒక్కొక్కడికి ఒక్కొక్కరికి చదువుకు ఒక దేవుడు, సెక్స్కి ఒక దేవుడు, ప్రేమకు ఒక దేవుడు, అలా వర్షానికి ఒక దేవుడు, ఇలా లేరు మాకు. అన్నిటికీ ఆయనే సృష్టికర్త. వెన్ వీ ప్రే, నన్ను మేము యేసు క్రీస్తు నామంలో మేము గద్దిస్తే, ఏ భక్తుడైతే ఏ పాస్టర్ అయితే పరిపూర్ణంగా పవిత్రంగా జీవిస్తారో వాళ్ళకి దేవుడు ఆ దురాత్మల మీద, విచ్ క్రాఫ్ట్ మీద అధికారం ఇస్తారు, రోగాలపైన. నాకు ఒక ఆయన తెలుసు హైదరాబాద్లో, ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళంతా హిందూస్, విచ్ క్రాఫ్ట్ ఎఫెక్ట్ ఆయన అయ్యి పిల్లల చదువు మీద జలసితో ఆయనకి దేవుడు చూపిస్తే, ఆయన గద్దిస్తే యేసుక్రీస్తు నామంలోనే, మా నామంలో ఏమీ లేదు. ఎప్పుడైతే ఆ పాస్టర్ యేసుక్రీస్తు నామంలో నేను గద్దిస్తున్నానంటే ఆ దయ్యాలు, ఆ భూతాలు, ఆ విచ్ క్రాఫ్ట్ అవన్నీ వెళ్ళిపోతాయి, ఆ జబ్బులు స్వస్థత పొందుతారు. అది గాడ్స్ కమాండ్, వీ మస్ట్ ప్రూవ్. ఆయన వస్తున్నారు కనుక దేర్ ఈజ్ అ హెల్ అండ్ హెవెన్ ఉన్నాయి మానవుడికి. దేవుడు మనిషిని సృష్టించింది నరకం కోసం కాదు, నరకం పడిపోయినటువంటి ఏంజెల్స్ పరలోకంలో వాటిని బంధించటానికి వాయి ఆ దూతలు పాపం చేశారు దేవుని సన్నిధిలో. వాటి కోసం పడిపోయిన లూసిఫర్ మెయిన్ యాక్టర్ డేవిల్, వాడి కింద అనేక వేల మంది వాడి అసిస్టెంట్స్ ఉంటారు. వాళ్ళే కాళ్ళు చెడు దురాత్మలు. ఇవన్నీ గర్వం, అహంకారం, దూషించడం, మీనింగ్లెస్ టాక్. చాలామందికి మన ఇండియన్స్కి విచ్ క్రాఫ్ట్ అంటే దయ్యం నుంచి తెలీదు. వాళ్ళు కొన్ని దురాత్మల్ని ఏం చేస్తారు, వాళ్ళక పూజలు చేసి కొన్ని చేస్తారు, వాటి దగ్గర సంపాదిస్తారు. ప్రతి ఐడల్ వెనక కూడా ఒక దురాత్మ శక్తి ఉంటుంది. మనం ఓపెన్ చేసి దాన్ని చూస్తున్నప్పుడు ఆ కళ్ళలోకి రావడం అవి చేస్తాయి, ఆకర్షించుకుంటాయి. అందుకే బైబిల్లో డోంట్ బౌ డౌన్ టు ఎనీ ఐడల్, ఫస్ట్ కమాండ్మెంట్. ఏ విగ్రహానికి కూడా మానవుడు చెయ్యెత్తి దండం పెట్టకూడదు, ఎందుకంటే మానవుడి చేత అవి సృష్టించబడ్డాయి విగ్రహాలు.
మరి నేను పేపర్లో చదివాను, నేను రోజు ఒక హెడ్లైన్ చదువుతాను ఒక న్యూస్ పేపర్లో. మన అయోధ్యలో జరిగినటువంటి ఆ రాముడి విగ్రహం కలకట్టా నుంచి వచ్చిందండి. అది చేసింది ఒక కంపెనీ, పెద్ద కంపెనీ, ముస్లిమ్స్ కంపెనీ అండి. మరి ఇక్కడ ముస్లిమ్స్కి పడదు, హిందూస్ హిందూ దేశంగా మార్చాలంటాడు వాళ్ళు. పాలిటిక్స్, ఇండియా అనేది ఈ భూమి అనేది దేవుంది, వీఆర్ నైబర్స్. ఇది ఎవరిది కాదు, ఒక హిందూది కాదు, ముస్లింది కాదు, క్రిస్టియన్స్ది కాదు, అందరం వీఆర్ ఆల్ నైబర్స్, వీఆర్ క్రియేటెడ్ బై గాడ్. వన్ డే ఎవ్రీ వన్ ఆఫ్ అస్ డై. నువ్వు ఎప్పుడైనా స్కెలిటన్ చూసావో లేదో, చచ్చిపోతే 3 గంటలకి రైగర్ మార్టిస్ అని వస్తుంది, బాడీ అయిపోయి చెడిపోద్ది, వాసన కూడా కంపు కొడుతుంది, చూడలేము ఇంకా. అందులో మీ బ్రాహ్మలు ఇంకా కొద్దిగా కొద్దిసేపుడు చచ్చిపోతారు అనగానే బయటికి తీసుకెళ్ళి పెడతారు. ఆ మనిషి ఆడ ఎంత గొప్పడైనా ఎంత సంపాదించినా ఆ మనిషికి ఇంకా ఆడ బతికుండగానే తీసుకెళ్ళి బయట పెడతారు. నాకు ఎలా తెలుసు అండవా, నాకు చాలా క్లోజ్ కనెక్షన్స్ ఉన్నాయి, నేను ఆ బాడీని అలాంటి బాడీని చూశాను. నా ఇంటి ఎదురుగానే కరణం గారు ఉండేవారు, మా ఇంటి పక్కన ఇంకొక బ్రాహ్మలు ఉండేవారు. కనకమ్మ నువ్వు బాపం దానివైనా ఎంత గొప్పడైనా చచ్చిపోయేవాళ్ళం కంపు కొడతావు చచ్చిపోయిన వెంటనే. అంతవరకు ఎందుకు నీ నోసు క్లీన్ చేసుకోలేదు అనుకో, నీ మౌత్ క్లీన్ చేసుకోవాలనుకో, బ్రష్ కంపు కొడుతుంది. నువ్వు ఒక వెజిటేరియన్వే అయి ఉండొచ్చు, నువ్వు వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ కంపు కొడుతుంది. కనుక ఈ కంపు కొట్టే శరీరాన్ని మా దేవుడు ఏమన్నాడు తెలుసా, యు ఆర్ మై బాడీ, కీప్ యువర్ బాడీ హోలీ అంటూ మీ. కనుక మన హృదయాల్ని దేవాలయంగా మార్చుకోవడం నేర్చుకోవాలి. నువ్వు నిజంగా దేవుడు నమ్ముకున్న దానిమైతే ఇంకొక దేవుళ్ళ మీద, ఇంకొక మతం మీద నువ్వు వేలుబెట్టి చూపించవు. యు విల్ ట్రై టు, ఎవరైతే హృదయపూర్వకంగా దేవుడిని వెతుకుతారో వాళ్ళకి నిజమైన దేవుడు తప్పకుండా కనిపిస్తాడు. ఎందుకంటే నేను వారంలో 1-2 టెస్టిమోనీస్ చూస్తాను యూట్యూబ్ ద్వారా. నాకు ఆశ్చర్యం వేసింది, ఒక ముస్లిం ఇక్కడ టుర్కాయ్ అనే ఒక దేశం ఉంది, చాలామంది వెళ్తుంటారు, నాకు కొంతమంది టుర్కిష్ పీపుల్ తెలుసు. అతను విసిగిపోయి భార్యని కొట్టి ఆల్కహాల్ తాగి తాగి ఇంకొక ఏమేమొచ్చాడు అలవాట్లు ఉన్నాయో వెళ్ళాడు, మక్కాకి వెళ్ళాడు. మక్కాకి వెళ్ళి ఆ గుడారంలో ఇస్తారు వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క గుడారం. నాకు ఊపిరాట్లేదు, నేను ఇక్కడ బయటపడుకుంటాను అంటే ప్రభు కనిపించాడు, నువ్వు వెతుకుతున్నటువంటి దేవుడిని నేనే, మక్కాలో నాకు దేవుడు కనిపిస్తాడని వెళ్ళాడండి అతను. అతను ఎంతో బాగా చెప్పి ఇంటికి రాగానే భార్య భయపడుతుందేమో, వెలివేస్తారేమో. అలాగే మన ఇండియాలో కూడా ఉన్నారు, జాన్ బాబు గారు చెప్పినట్టు చాలామంది రహస్య క్రిస్టియన్స్ కూడా ఉన్నారు భయపడి. ఏం తల్లి సిస్టర్ గారు అర్థమవుతుందా, అడగండి దేవుడిని, మీరు అడగండి, మీ అంతటికి మీరు అడిగి ఛాలెంజ్ చేసి, ఎవరు నువ్వు అసలు, దేవుడివి, నీ పేరుందా. నేను మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు నా రూమ్మేట్ చిత్ర, ఆమె చనిపోయారు అట, ఆమె చాలా సీనియర్ నాకు. నా నేను ప్రభు నాకు నేను చనిపోవాల్సింది ఎప్పుడో ఆమె, అయితే మా మదర్కి దేవుడు తెలియదు, ఒక వాళ్ళ హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు స్ట్రాంగ్ మా నాన్నగారు, మా అమ్మ. మా ఊర్లో కూడా చర్చ్ నేను చూడలేదు. చచ్చిపోయే స్థితిలో ఎవరో పలానా చోటకి తీసుకెళ్ళండి మీ అమ్మాయిని, అక్కడ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మీ అమ్మాయికి స్వస్థత వస్తుందని. మా అమ్మకి అసలు తెలియదు, ఆదివారం కూడా చర్చ్ అని తెలియదు, అంత మురుకురాలు క్రిస్టియానిటీలో. తీసుకెళ్ళారు, తీసుకుని వెళితే బుధవారం నాడు గురువారం నాడు తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి, సండే తీసుకురండి అని. మరి నాకు తెలియకోకుండా, నేను చాలా చిన్నది, నాకు తెలుసు ఆ టైము నేను ఎలా ఉన్నానో తెలుసు. లోపలికి వెళ్ళాను ఎండాకాలం, ఆయన పడుకొని ఉన్నారు, ముసలాయన, పెళ్లి చేసుకోలేదు ఆయన, నా తల కూడా పట్టుకోలేదు, నన్ను ఏం అడగలేదు, చెయ్యించి ప్రార్థన చేసి స్మైల్ చేశారు, ఐఎమ్ హీల్డ్. నాకు క్రీస్తు నాకు అలా పరిచయం. నాకు అప్పటి నుంచి క్రీస్తు దేవుడు అని తెలుసు, కానీ ఏ చర్చి నేను చూడలేదు, బైబిల్ కూడా నేను చూడలేదు. అప్పుడు మెడికల్ కాలేజీలో నా రూమ్మేట్ చిత్ర, వాళ్ళ నాన్నగారు పెద్ద న్యూరాలజిస్ట్, ఆమె వెళుతూ ఉండేది
చర్చికి. నేను అప్పుడు అడిగాను, ఏమండి అక్కగా, మేము సీనియర్స్ని అక్క అంటాం, భయం చాలా మాకు భయంగా ఉంటుంది జూనియర్స్. నాకు దేవుడు కావాలి, ఈ దేవుడు తెలుసు నాకంటే, నాతో రా అని తీసుకెళ్ళి ఆ రోజున బైబిల్ కొనిచ్చింది, తెలుగు బైబిల్. అది ఆవిడ, ఆవిడకి ఎలా పరిచయమంటే దేవుడు, ఆవిడ వైష్ణవ ఫ్యామిలీ నుంచి వచ్చారు. మీకు తెలుసు మీరు బ్రాహ్మణులు, ఆవిడ వైష్ణవులు, ఇంకా వైష్ణవులైనా ఎవరైనా సరే మీ మీ బ్రాహ్మిన్స్లో ఎంత నిష్ఠగా ఉంటారో మీకు తెలుసు. ఆవిడ వస్తూ గోల్డు సిల్వరు ఐడల్స్ తెచ్చుకుందనమాట. 4 o'clock తెలుసు లేచి అక్కడ మా హాస్టల్కి ఎదురుగా గార్డెన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి పూలు తెచ్చి అవి పెట్టి నైవేద్యం అవి ఇవి పెట్టి పూజలు చేశాడంట. మరి ఎందుకో ఆవిడకి ఒకరోజు విరక్తి పుట్టింది, నేను ఇంత నిష్ఠగా చేస్తున్నాను, ఏంటి నాకేమి నెమ్మది లేదు, ఆ దేవుడు అసలు ఎవరు అని. బయట మాకు మా రూమ్ ఎదురుగా కొద్దిగా బాల్కనీ లాగుంది, ఆ బాల్కనీ దగ్గర కూర్చుని ఆలోచిస్తుందంట ఆవిడ. అప్పుడు పెద్ద కాంతి, సూర్యరశ్మి కంటే మించినటువంటి ఆ కాంతిలో క్రాస్ కనిపించిందంట ఆవిడకి. ఆవిడ చూడలేక ఒళ్ళు వణిపోయిందంట ఆవిడకి. ఇంకప్పుడు ప్రొద్దున్నే లేచి ఆ గోల్డు ఆ సిల్వరు మా హాస్టల్ ఎదురుగా హందరినది అని ఉంటుంది, ఆటలో పడేసి ఇంకెవరికి ఇవ్వకుండా పడేసి ఆవిడ రెగ్యులర్గా ఎలా తెలుసుకోవాలి అని అట్లా ప్రభుని, యేసుక్రీస్తు ప్రభుని దేవుడిగా అంగీకరించి ఆవిడ ఆవిడకి విడుదల కూడా చాలా చాలా బాగుంటుంది ఆవిడ టెస్టిమోనీ. అయితే నేను నేను ఆవిడ చాలా సీనియరు, నేను కొద్దిగా 1 year మాత్రం ఆవిడతో గడిపాను ఒకటే రూమ్లో. తర్వాత ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు, ఏ అంటే వాడు ఏ హీరో ఏంటో మారుతూ ఉంటాయి రూమ్స్ హాస్టల్లో. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఆవిడ చాలా కష్టాలు అనిపించారు, ఇంట్లో వాళ్ళు వెళ్ళగొట్టేశారు, బట్ షీ ఫాలోడ్ ద లార్డ్ అంటిల్ ద డెత్. ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్ జీసస్ క్రైస్ట్, ఒకళ్ళు చెప్పేది కాదు. అయితే ప్రభు ఎందుకు చెప్పారు, వెళ్ళి ప్రపంచమంతటా సువార్తను ప్రకటించండి అని గాడ్ కమాండెడ్ ఆల్ ఆఫ్ అస్. ఎందుకంటే వాళ్ళు చచ్చిపోతే హెల్లోకి తీసుకెళ్ళడానికి అక్కడ ఈ మీరు యముడు అంటారు, మేమనేది ఏంటంటే డేవిల్ స్పిరిట్స్ తీసుకెళ్తాయి ఆత్మల్ని ఆ హెల్లోకి. అందుకు అరే మీ అంతం మీరు తెలుసుకోకపోతే అక్కడికి వెళ్తారా బాబు, నేను సృష్టికర్తని, నేను మిమ్మల్ని చంపి నరకంలోకి పంపించడం కాదు, మీరు జస్ట్ గో అండ్ స్ప్రెడ్ ది గాస్పల్ హూ ఎవర్ లీజన్స్, ఎవరైతే విని ఆకలితో నన్ను కావాలని నా దగ్గరకు వస్తారో తెలుసుకుంటారో నేను తప్పకుండా నా బిడ్డలుగా వాళ్ళని అంగీకరిస్తాను, ఎందుకంటే వీళ్ళందరినీ క్రియేట్ చేసింది నేనే. ఆయనకి తెలుసు నా అంతం మీ అంతం ప్రతి ఒక్కడి అంతం తెలుసు మనం ఎక్కడికి పోతాము. నేను క్రిస్టియన్ అయినప్పటికీ కూడా నేను భయపడుతుంటాను, ఆయన రాబోతున్నారు యేసుక్రీస్తు ప్రభువు ఏదో ల్యాంబ్గా చాలా చోట్ల నేను ఆయన ఇండైరెక్ట్గా నేనే దేవుణ్ణి అని చెప్పారు. అబ్రహాం కంటే ముందు ఉన్నవాడని నేను, అబ్రహాం నన్ను చూశాడు. ఎలా చూశాడు అబ్రహాంకి దేవుడు, నీ ఒక్కగాని ఒక్క కుమారుణ్ణి బలియమని అడిగారు ఆయన యొక్క ఫెయిత్ని టెస్ట్ చేయడానికి. ఆయన ఆ కొడుకు ఆ ఐజాక్ 14 years ఉంటాయని హిస్టరీ చెప్తుంది. తీసుకెళ్ళి జెరూషలేములో ఆ కొండపైన బలిస్తుండగా అప్పుడు దేవుడు మాట్లాడతాడు, అబ్రహాం నౌ ఐ నో దట్ యు ఫియర్ గాడ్, నాకు తెలుసు నువ్వు నాకు నువ్వు ఒబ్బేగా ఉన్నావని, నన్ను ప్రేమిస్తున్నావని, నాకు భయపడుతున్నావని. స్టాప్ టు గివ్ బాంట్ ఆఫరింగ్ అంటే చంపిన తర్వాత ఒక జంతువుని కాల్ చేస్తారు, అవన్నీ బైబిల్లో ఉన్నాయి. మీరు కూడా మన ఇండియాలో కూడా ఇంకా జరుగుతున్నాయి ఇలాంటి బలులు, మనిషి బలులు, పందులు బలులు, గొర్రెల బలులు ఇవన్నీ ఇస్తారు. మరి నువ్వు మీరు ఎక్కడుంటున్నారో తెలీదు, కొన్ని ఎకరాల భూములు ఉన్న వాళ్ళు పంట వచ్చేటప్పుడు తీసుకెళ్ళి గొర్రెనో దేన్నో అక్కడ పొలాల్లో భరించి తీసుకొస్తారు. అలాగే కొన్ని పెద్ద పెద్ద మహానుభావులు మనుషులు, మనకి చాలా చీప్ కదా ఇండియాలో మనిషి జీవితం,
ఎవరినో ఒకరిని పట్టుకుని బెగ్గర్నో ఎవరినో పట్టుకుని వాడిని తీసుకెళ్ళిపోయి బలిస్తున్నారు. చాలా చోట్ల అది బయటపడింది, కొన్ని చోట్ల బయటపడకుండా కప్పేస్తున్నారు ధనవంతులు. ఇవన్నీ ఉన్నాయి కనుక అప్పుడు అబ్రహాము కనిపించాడు ఆయన ఆ విజన్. అందుకు చెప్పారు అబ్రహాము ఈరోజు నేను తలంచుకున్నాడు ఆయన చూశాడు, నేను అబ్రహాం కంటే ముందున్నవాడను. ఆయన ప్రభు జీవించింది మానవ రూపంలో 33.5 ఏళ్ళు. అన్ని ప్రతి ఒక్కటి వాట్ ఎవర్ లార్డ్ స్పోక్ ఇట్ హ్యాపెండ్. కనుక పిచ్చి పిచ్చిగా అమ్మా చరిత్ర తెలియకోకుండా ఏదేదో. ఇప్పటికి కూడా మా ఫ్రెండ్ ఒక ఆవిడ వెళ్ళి పనిచేసి వచ్చారు, హెల్ప్ చేసి వచ్చారు. అక్కడ యుద్ధం జరుగుతుంది కదా తెలిసపోని, ఇజ్రాయెల్లో యుద్ధం జరుగుతుంది హమాస్కి. హమాస్ అంటే వాళ్ళు పెట్టుకున్నది డిస్ట్రాయ్ చేయాలని, ప్రతి ఒక్క దేశం కూడా ఆ దేశాన్ని డిస్ట్రాయ్ చేయాలని. ఎందుకు? వాళ్ళు దేవుని చేత నియమించబడినటువంటి ప్రజలు, వాళ్ళు కొన్ని పనులు చేయాలి. ఆ సృష్టికర్తకి వాళ్ళ ఆలయం కట్టాలి, అప్పుడు యాంటీక్రైస్ట్ వస్తాడు. ఇవన్నీ ఎన్నో ఉన్నాయి, మీకు అసలు ఏమీ తెలియదు. ఎప్పుడు మేము వెళుతుంటాం ఇక్కడ నుంచి యూరోప్లో, ఎప్పుడు కొన్ని బ్యాచెస్గా వెళుతూ ఉంటాం, మేము మాట్లాడుతూ ఉంటాం. టెలివీవీలో ఒక మెసానిక్ చర్చ్లో ప్రతి వారం అవుట్ రీచ్ ఉంటుంది. అవుట్ రీచ్ అంటే ఇలాగే గాస్పల్ చెప్పి యూదులకి ఇస్తూ ఉంటారు. మిలిటరీ పీపుల్, మిలిటరీ వాళ్ళకి గాస్పల్ చెప్తుంటారు వాళ్ళు ఎప్పుడు కూడా. అలాగే మీ హిందువులు యోగా చేస్తానికి వస్తుంటారు అప్పుడప్పుడు. బుద్ధిస్ట్ రెస్టారెంట్స్ ఉన్నాయి అక్కడ. వాళ్ళు ఎప్పుడు అందరికీ, మన ఇండియాలోనే దయ్యం పట్టుకుంది పొలిటికల్ లీడర్స్కి, హిందువులకి. ఎవరు రాకూడదు, ఇదే మా దేశం, ఇదే మా మతం అని. అన్ని దేశాలు అలా ఉంటే ఇండియన్స్ అమెరికా వెళ్ళరు, లండన్ వెళ్ళరు, ఇన్ని వేల మంది. లోకం ప్రపంచం అంతా దేవుడిది, దేవుడు సృష్టించింది. నీ ఒక్క సెంటీమీటర్ భూమిని నిర్మించగలవా? మీ పూజారులు ప్రాణ ప్రతిష్ఠ చేయగలరు కానీ ఈ భూగోళంలో ఒక ఇంచు నేలని సృష్టిస్తారేమో అడుగు. భూమి ఆయన ఆజ్ఞకు లోబడి, సముద్రాలు ఆయన ఆజ్ఞకు లోబడి, సూర్యుడు చంద్రుడు ఆయనకు మోకాళ్ళు వంగి ఆయన్ని వర్షిప్ చేస్తున్నాయి ఉదయమే. కావాలంటే టెస్ట్ ట్యూబ్లో చాలా ఉన్నాయి. దినకరణ్ అని ఒక ఆయన ఉంటారు, ఆయన ఇప్పుడు లేరు, ఆయన కొడుకున్నారు. ఆయనకి ఎలా చూపించారో పరలోకం నరకం చదువమ్మ. నేను కూడా చాలాసార్లు దేవుని స్వరాన్ని విన్నాను. నేను అడిగాను, నేను ఇలా హిందూ కుటుంబంలో నుంచి వచ్చాను, నాకు మాట్లాడాలనుంది, నీ స్వరం వినాలనుంది దేవా, నాతో మాట్లాడు. మాట్లాడారు. నేను పెద్ద పవిత్రాలను ఏం కాదు, నేను చాలా మిస్టేక్స్ చేస్తాను, దేవునికి ఇష్టం లేని పనులు. వి ఆల్ డూ. ఒకరిని జడ్జించడమే తప్పు. యు ఆర్ నాట్ ద జడ్జ్, గాడ్ ఈజ్ ద జడ్జ్. అదే అన్నారు. అందుకనే ఎందుకు క్రైస్తవులు నోరు మూసుకుని కూర్చుంటారు, బలహీనులుగా ఉంటారు? కొట్టాలంటే మీ వెజిటేరియన్స్ కంటే మీ హిందువుల కంటే బాగా బలం ఉంది. మాకు మజిల్స్ ఉన్నాయి. మేము నాన్ వెజ్ తింటాం, మాకు బాగా బలం ఉంది, బాగా తంటారు. ఒకవేళ తన్నాలనుకున్నా ఇచ్చేయాలన్నా వాళ్ళ చేతుల్లో పడితే బతికి ఎవరు రారు. ఎందుకు కోరుకుంటున్నారు? ఎందుకంటే ఆయన చెప్పాడు, ఐఎమ్ ద జడ్జ్ నాట్ యూ. అందుకే సింహాల బోన్లోకి వెళ్ళడానికి భయపడలేదు క్రైస్తవులు. నీరో చక్రవర్తి రోమ్లో ఎంతోమంది క్రైస్తవుల్ని, ఆ పులుల్ని పిలిచి వాళ్ళకి ఆహారంగా పెడితే వాళ్ళంతా వెళ్ళి చిన్న పిల్లలతో సహా అది ఉంది, ఆ ప్లేస్ కూడా ఉంది ఇటలీలో, రోమ్లో మేము వెళ్ళాం చూసాం. వాళ్ళు చనిపోతూ హల్లెలూయా హల్లెలూయా అంటూ పాటలు పాడుతూ చనిపోయారు. సెకండ్ వరల్డ్లో కూడా హిట్లర్ ఉన్నప్పుడు ఎవరైతే క్రైస్తవులు నమ్ముకుంటారో వాళ్ళకి వాళ్ళు నమ్మకూడదు. అలాంటి ఒక పాస్టర్ గారు అతనికి గౌరవించలేదని ఆయనకి ఉరిశిక్ష విధించాడు. ఆ రాత్రి ఆయన ఒక పాట రాశారు జర్మన్లో, చాలా బాగుంటుంది. అలాంటి ఎందుకంటే మాకు తెలుసు మేము ఎక్కడికి వెళ్తామో. మీరు దూషించారని మిమ్మల్ని తిరిగి లకారాలు వాడటం, పిచ్చి పిచ్చిగా బూతులు మాట్లాడటం, పిచ్చి పిచ్చిగా మీ మందిరాలను నాశనం చేయటం, అవన్నీ కూడా
దయ్యాలు చేస్తాయి, మనుషులు చేయరు. కనుక నేర్చుకోండి సిస్టరు, మీకు కావాలంటే అడగండి, దేవుణ్ణి ఛాలెంజ్ చేయండి. నాట్ ఏదేదో పిచ్చి పిచ్చి బూతులు మాట్లాడటం కాదు. ఆర్ యూ హూ ఈజ్ గాడ్ అని అడగండి. వాట్ ఈజ్ యువర్ నేమ్? అలాగే అడుగుతున్నారు ముస్లిమ్స్. 200 ముస్లిమ్స్కి హామాస్ ముస్లిమ్స్లో ప్రభు కనిపించారు. వాళ్ళంతా క్రిస్టియన్స్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళకి బాప్తిజాలు ఇచ్చారు, జరుగుతున్నాయి. అనేక మంది రక్షణ పొందుతున్నారు ఈ యుద్ధం వల్ల. ఆ సంగతి తెలుసా మీకు? ప్రతి ఒక్క క్రైస్తవులు ఎంతోమంది క్రిస్టియన్ క్రిస్మస్ టైంలో కూడా అనేక వేల మంది వెళ్ళారు. ఇంత వార్లో కూడా ముస్లిమ్స్ బెత్లెహెంలో ఉంటుంది, ఆ పాలస్తైన్ ఏరియాలో వాళ్ళు రానివ్వలేదు. వీళ్ళు ప్రార్థన చేశారు అక్కడ జెరూసలేంలో. అన్ని పెద్ద టౌన్స్లో కూడా క్రిస్టియన్ జూయిష్ పీపుల్ ఎవరైతే నమ్ముతారో అక్కడ అన్ని చోట్ల ఉన్నాయి. సినగోగ అంటారు ఇక్కడ మన తెలుగులో, ఇంగ్లీష్లో చర్చ్ అంటాం. సినగోగ అండ్ చర్చ్ అన్నా అది ఒక కమ్యూనిటీ గ్యాదర్ అయ్యి అక్కడ ఏమి మీ ఇండియాలో లాగా ఎలాంటి కొట్టరు. అంత నీచమైన మనస్తత్వం గల వాళ్ళు కాదు వాళ్ళు యూదులు. వాళ్ళు డెమోక్రటిక్ కంట్రీ, వాళ్ళు అక్షరాలా పాటిస్తున్నారు. మన ఇండియాకు కూడా ఎంతో సహాయం చేశారు. వాటర్ సాల్ట్ వాటర్ని నీట్గా చేసి పంజాబ్లో మీ ప్రధాని గారికి మా ఉన్నప్పుడు అక్కడ మనకి సప్లై చేసేది వెపన్స్ని 73లో చేశారు. ఇప్పుడు కూడా ఎంతో ఆయుధాలను పంపిస్తూ మనకు సహాయం చేస్తున్నారు యూదులు. వాళ్ళు కురచ మైండెడ్ కాదు, వాళ్ళు బ్రాడ్ మైండెడ్ పీపుల్. మన ఇండియన్ హిందూస్ చాలా చాలా నేరో మైండెడ్. సో అమ్మ తెలుసుకోండి, మాట్లాడండి, లేకపోతే మీకు మాలా మాదిగా పాలస్తా అంటచబుల్ అనే క్యాస్ట్ ఫీలింగ్ బాగా ఉన్నట్టుంది. మీ బ్రాహ్మణులో ఉన్నారు, కావాలంటే నేను అడ్రస్ ఇస్తాను, వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళకి ఎలా దేవుడు ఎవరొచ్చి చెప్పారో ఏంటో వాళ్ళకి చెప్తారు. పరవస్తు సూర్యనారాయణ గారు ఉంటారు, ఆ పేరు కొట్టి అడగండి ఆయన అడ్రస్ హైదరాబాద్లో. ఆయన దగ్గరికి వెళ్ళి అడగండి, ఆయన మీ వేదాలను ఉపయోగించి చూపిస్తాడు ఆయన దేవుడు ఎక్కడున్నాడు. ఖురాన్లో 4 times 14 times రాయబడింది యేసుక్రీస్తు ప్రభు గురించి. ఎల్ఈసా వచ్చి జడ్జి చేస్తాడు, వాళ్ళ ప్రాఫిట్ చెప్పాడు, ఆ ప్రాఫిట్ తప్పు చేశాడు అంట. అందుకనే ఈయన పవిత్రుడు అనేటువంటి ప్రాఫిట్ కనుక ఆయన వచ్చి జడ్జి చేస్తాడు. ఆ ప్రాఫిట్కి, ఖురాన్లు చెప్పబడిన ప్రాఫిట్కి 39 భార్యలు ఉన్నారు, ఒక భార్య 6 years. హలో సిస్టర్, నేను మీకు ఇంకొక మాట కూడా చెప్పాలనుకుంటున్నాను. మీకు బహుశా మీరు చదువుకుని ఉండరు, ఎందుకంటే కొన్ని బుక్స్ నేను ఇక్కడ తీసుకొద్దాం అనుకుని మళ్ళీ చదవాలి అనుకున్నప్పుడు లైబ్రరీలో లేవు, లేకుండా చేశారని నేను విన్నాను. మా నాన్నగారు హై స్కూల్లో ఆయన చాలా గట్టి హిందూగా ఉండేవారు, కానీ మానేశారు మేము పెద్దవాళ్ళం అవుతున్న తర్వాత. అయితే హిందూ కల్చర్ మీద, సిద్ధాంతాల మీద ఆయనకి చాలా నమ్మకం ఉండేది ఆయన, మా నాన్నగారికి. ఆయన నాకు సెలవుల్లో కొన్ని పుస్తకాలు తెచ్చి చదవమని ఇచ్చేవారు. పతివ్రతల బుక్ ఒకటి, లైక్ ఎంతమంది ఉన్నారు మనకి 5 పతివ్రతలు, అనసూయ సతి సావిత్రి, ఈ పాండవుల భార్య ద్రౌపది, ఇంకా కొంతమంది. ఈ 3 మాత్రం నాకు బాగా గుర్తున్నారు. నాకు అప్పట్లో అర్థమయ్యేది కాదు, ఎందుకు మా నాన్నగారు ఇది ఇస్తున్నారు, నేను మంచిగా ఉండాలన్నా ఏంటి. నాకు అసలు ఆ వయసులో నేను ఇంకా మెచ్యూర్డ్ కాలేదు 9th ఆ టైంలో. కానీ సెలవుల్లో కూడా నేను ఎప్పుడు చదువుతూ ఉండాలి ఏదో ఒకటి మా నాన్నగారికి. నాకు అనిపించింది ద్రౌపది చదువుతున్నప్పుడు ఆవిడకి 5 భర్తలు, ఆవిడకి ఒక తేట వచ్చిందంట, కర్ణుడు కూడా నా భర్త అయితే ఎంత బాగుంటుంది అనగానే ఏదో చెట్టు నుంచి ఏదో పండు రాలి కింద పడింది, ఆ తప్పు అయ్యో ఎంత తప్పు చేస్తాను అనుకుంది అని. అసలు పతివ్రత అంటే పతి అంటే ఒకళ్ళు, వ్రత అంటే పతిని దేవుడిగా చేసేవాడు, భర్త అంటే బైబిల్ ప్రకారం భార్య భర్తలు ఇద్దరు కూడా ఒక శరీరంలో ఉన్నారు. దేవుడు తయారు చేశాడు భార్యని పురుషుడి నుంచి, కనుక ఏక శరీరులుగా ఉంటారు. ఒకరికొకరికి గౌరవించుకోవటం, ఒబిడియంట్గా ఉండటం, ఆనరింగ్ ఈచ్ అదర్, ఎంకరేజింగ్, ఇది ఫ్యామిలీ అంటే. మరి ఈవిడ ఒక భర్తతో ఉన్న తర్వాత మనం, మీరు కూడా ఒక స్త్రీని, నాకు ఒక స్త్రీని, నేను కూడా ఒక ఆడదాన్ని, నేను ఫెమినిస్ట్ని కూడా,
చాలా సపోర్ట్ చేస్తాను స్త్రీల కాజెస్ని, ఎవరైనా స్త్రీలని తోలనాడినా కూడా, వాట్ ఎవర్ ది రిలీజన్ దే ఆర్, వాళ్ళు ఏ రిలీజన్కి సంబంధించడం వాళ్ళైనా సరే. ఎందుకంటే నేను ఒక డాక్టర్గా నా దగ్గరికి అన్ని రకాల వాళ్ళు వస్తుంటారు, అన్ని క్యాస్ట్ అన్ని రిలీజియస్ వాళ్ళు వస్తుంటారు. నాకు అందరూ నాతో నేను డాక్టర్కి నాకు గౌరవించి వస్తున్నారు కాబట్టి నాట్ ఓన్లీ నాకు దగ్గరికి వస్తున్నారు, నా పేషెంట్ మస్ట్ బీ రిలీజ్డ్, మస్ట్ గెట్ గుడ్ ట్రీట్మెంట్, మస్ట్ బీ హీల్డ్ అని ఆ ఉద్దేశంతో మేము ట్రీట్ చేస్తాం. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆవిడకి ఆ ద్రౌపది గారికి ఈ థాట్ ఎలా వస్తుంది, మనం ఒకళ్ళతోటే జీవితాంతం ఒక్కోసారి మనకి ఆర్గ్యుమెంట్స్ వస్తుంటాయి, కోప్పడుతుంటారు మన భర్తలు, మనకి బాధ వేస్తూ ఉంటుంది, ఇంకా పిల్లల్ని పెంచుకోవటం అలాంటిది. మరి ఈవిడికి ఈవిడిని చేర్చారు, ఇంకొక ఆవిడ కూడా సతి, వీళ్ళ త్రిమూర్తులు బట్టలు లేకుండా వచ్చి ఆవిడ శీలం ఎట్లాడిదో అని పరీక్షిస్తారు. బట్టలు లేకోకుండా వచ్చి పరీక్షించేటువంటి ఆడదాన్ని, ఇవన్నీ రబ్బిష్ స్టోరీస్. మన వాడు జాన్ గారు చెప్పినట్టుగా ఇవన్నీ క్రైస్తవులు అటువంటి మాకు ఇవన్నీ మేము చదవం అని అనుకోకండి, తెలుసు బాగా. ఎందుకంటే మనం ఇండియాలోనే పుట్టినటువంటి వాళ్ళం, పండుగలు జరుపుకుంటారు. ఆ పండుగల విశేషాలు ఏంటి, కృష్ణు గారికి 16,000 మంది ఉన్న తప్పు చేయలేదైనా, కృష్ణుడు ద్రౌపది ఇవన్నీ తెలుసు, రాధ ఇవన్నీ. కానీ ఎనీవే విఆర్ నాట్ ఆర్గ్యుయింగ్ జడ్జింగ్ బికాస్ ఇట్ ఈస్ ఇన్ ద బ్లడ్, ఇట్ ఈస్ ఇన్ ద థాట్స్, ఇట్ ఈస్ నాట్ ఈజీ టు గో. దాన్ని త్వరగా మనం తీసేయమంటే ఎవరు తీసేయలేరు. అది నిజమైన దేవుణ్ణి తెలుసుకోవడం అనేది ఒక ఆరాటం, ఒక ఆవేదన, ఒక అదేంటి ఆకలి. ఎవరు అసలు ఇంతమంది ఉన్నారు, ఎవరు తెలుసుకోవాలి, ఎవరు ఆయన ఆర్ఆర్కే మూర్తి గారని ఆయన అప్పుడప్పుడు నేను మెసేజెస్ వింటుంటాను. మరి ఆయన కూడా బ్రాహ్మడని చెప్తుంటారు. మా ఆయన ఒకసారి ఆయన టెస్ట్ మరి విన్నాను ట్యూబ్లో, యూట్యూబ్స్లో కూడా అప్పుడప్పుడు నేను వింటుంటాను, అది కూడా మీరు చదవచ్చు. మరి ఇంకెవరో ఆర్ఆర్ చౌదరి ఆయన కూడా బ్రాహ్మడే, మరి ఆయన ఎలాగా. అలా మీరు కొన్ని టెస్ట్ మనీస్ చదవండి. తర్వాత సాధు సుందర్ సింగ్, నేను మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు నాకు చావు అంటే చాలా భయం వేసేది, ఏం అర్థమయ్యేది కాదు, నాకు బైబిల్ చదవటం రాదు, బైబిల్ అర్థమయ్యేది కాదు, ఎందుకంటే నా స్టడీస్లో నిండా మునిగి ఉండటం వల్ల నాకు బైబిల్ అర్థమయ్యేది కాదు. ఏదో వెళ్ళటం, చర్చికి వెళ్ళటం రావటం ఏమి అర్థమయ్యేది కాదు. అప్పుడు నేను ఎవరో నాకు సాధు సుందర్ సింగ్ గారి, భక్త సింగ్ గారి, సాధు సుందర్ సింగ్ గారి బుక్ ఇచ్చారు. ఆయన పరమ 100% 14 ఇయర్స్ అప్పటికే ఆయనకి వాళ్ళ అమ్మ ఎత్తుకుని ఒక గురువుగారి దగ్గర తీసుకెళ్ళి వేదాలన్నీ చదివించేదండ. తన కొడుకు ఒక మంచి వేద పండిట్ కావాలని, ఒక గురువు కావాలని ఆవిడ ఉద్దేశం అంట. ఆయనకు కూడా విసుకొచ్చేసి ఒక గదిలోకి వెళ్ళి నాకు నిజమైన దేవుని చూడాలని ఉంది అని, వాళ్ళ అమ్మని డిస్టర్బ్ చేయొద్దని అని ఒకరు ఆయన టెస్ట్ మనిషి అవన్నీ చాలా బాగుంటాయి. చివరికి ఆయన క్రీస్తు ప్రభు అని కనిపించారు. సింగ్ నువ్వు వెతుకుతున్నటువంటి దేవుడిని నేనే, వాట్ యు వాంట్ అని ఆయన అడిగినప్పుడు ఆయన సాధు సుందర్ సంగ్ గారు చెప్పినటువంటి సమాధానం ప్రభుకి, యేసుక్రీస్తు ప్రభుకి, ప్రభు లుక్ మై కంట్రీ అండ్ మై పీపుల్ హౌ దే లైక్, హౌ దే ఆర్, ఎలా దేవుణ్ణి తెలుసుకోవాలని వాళ్ళు ఎంత ఆరాటపడుతున్నారో ఒకసారి చూడండి అంటే ప్రభు అప్పుడు ఆయనతో అన్నారండ, సింగ్ నీలాగా ప్రతి ఒక్కరూ నన్ను వెతికితే నేను అందరికీ కనిపిస్తాను అని. ఆ సాధు సుందర్ సింగ్ గారు కాళ్ళు లేకుండా తను టిబెట్ హిమాలయాల్లో నడిచారు, చలిలో కూడా. ఆయనది చాలా పెద్ద టెస్ట్ మనీ. సో చూడండి, మీకు కంప్యూటర్ ఉంటుంది దాంట్లో చూడండి, వికీపీడియాల గూగుల్స్లో ఆయన పేరు రాసి చూడండి. తర్వాత పండిట్ రమాబాయ్, ఆవిడ బ్రాహ్మిన్, ఆవిడ చిన్నప్పుడే ఇంట్లోనే వాళ్ళు సాంస్క్రిట్ మాట్లాడేవాళ్ళండి వాళ్ళ నాన్నగారు. అసలు బయట ఎవరిని చూడకూడదంట, అన్టచబుల్స్ని కానీ, ఇంకా వీళ్ళు ఎవరు చౌదరీస్, వాళ్ళకి కూడా ఇప్పుడు అకార్డింగ్ టు యువర్ what you brahmins think, you are all came from the brain of brahma kanaka balakasalu em teliyadanda chivarki anta poyindi tammunni teeskuni nadchukunda chin chinna kathalu cheppukuntu akkada akkada satrallo untu kalakatta velli akkada kontha mandini kalisi during britishers time anukuntanu avada devunu telusukuni ఆవిడ లండన్ వెళ్ళి బైబిల్ కాలేజీలో చదివి
ఇప్పుడు పూనాలో ఆవిడ ఆశ్రమం ఉంది. ఇవన్నీ తెలుసుకోండి వాళ్ళు. నేను అలాగే తెలుసుకున్నాను, దేవుణ్ణి తెలుసుకోవడం బైబిల్ అర్థం కాక అసలు ఎలా హిందూస్ ఎలా వచ్చారు, హిందూస్ ఏమనుకుంటున్నారు దేవుణ్ణి గురించి, క్రీస్తు గురించి, ఇలాంటివి నేను ఎన్నో చదివాను టెస్టిమోనీస్. మీరు అది చదవండి. మీరేమి మీరు తోళనాడక్కర్లేదు, మీ గ్రంథాలు కూడా చదవండి. వాటిలో శ్లోకాల్లో నేను కొన్ని ఈయన రాసిన పరవస్తు సూర్యనారాయణ గారు రాసిన బుక్ ఒకటి ఉంది, ఆయన అన్ని కొటేట్ చేశారు. ఎక్కడెక్కడ క్రీస్తు గురించి రాయబడిందంటే పలాని క్రీస్తు అని పేరు పెట్టుకోకుండా ప్రజాపతి విల్ బాండ్ ప్రజాపతి ఆత్మానం యజ్ఞం ఇలా ఏంటేంటో నాకు. ఎందుకంటే అవి వేదాలను ఉపయోగించడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే బైబిల్ ఈజ్ ది ట్రూ బుక్ ఆఫ్ గాడ్, ఇన్స్పైర్డ్ బై గాడ్. అయితే దేవుడు అన్యాయస్తుడు కాదు కనుక ఆ వేదాలు రాసే వాళ్ళకు కూడా తన జననం, తను ఎలా ఇది వర్జిన్ బర్త్, ఆయనకి ఎలా చనిపోతారు, ఆయనే సృష్టికర్త రావాలి, సృష్టిని రక్షించాలి, ఇవన్నీ దేవునికి సంబంధించిన యేసుక్రీస్తు ప్రభు మా దేవుడు అనేటువంటి ప్రభు గురించి అన్ని వేదాల్లో ఉన్నాయి. మీరు చక్కగా చదువుకోవచ్చు, టైంని వేస్ట్ చేయకోకుండా మా పండు మా పాస్టర్స్ మీద అవి విక్రోషం పెంచుకోకుండా, అది చాలా మంచిది కాదు మీ ఆత్మకి. ఎప్పుడైతే అలాంటి ద్వేషం పెరుగుతుందో ఆ ద్వేషమే ఒక జబ్బుగా మారిపోయి మెంటల్గా అనేక నష్టాలు వస్తాయి. అంటే మేము శపించటం కాదు, అది సైకలాజికల్గా మెడికల్గా ఇట్ ఈస్ ప్రూవ్డ్. కొన్ని కొన్ని జబ్బులు అనేక ద్వేషం పెంచుకోవటం వల్ల కొన్ని జబ్బులు వస్తాయి మన శరీరానికి. కనుక మీ శరీరాన్ని ఆత్మని జాగ్రత్తగా ఉంచుకోండి. ఇవి ఆలోచించండి, ఈ పతివ్రతల పుస్తకాలు చదవండి, లైబ్రరీలో ఉండి వెళ్ళండి చదవండి. తర్వాత నేను ఇంకొక చెప్పాలనుకున్నాను, యజ్ఞం మా నాన్నగారు తెచ్చిచ్చారు బుక్, అశ్వమేధ యజ్ఞం ఎలా చేసేవాడు పూర్వకాలంలో ఆ రాజుగారు. అంటే ఆ గుర్రాన్ని బాగా అలంకరించి ఒక బలమైన గుర్రాన్ని సెలెక్ట్ చేసి ఆయన పరిపాలిస్తున్న అన్ని రాజ్యాల్లో తిప్పి ఎవరైతే దాన్ని అడ్డుకుంటారో ఇలా సోయని ఆయన ముందుగా క్యాన్వాస్ చేయించి దాన్ని తీసుకొచ్చి పిల్లలు లేని రాజులు ముఖ్యంగా ఒక పెద్ద పందిరి లాంటిది వేయించి కింద ఒక బంగారం కాదు బుట్టర్, బుట్టర్ అంటే నెయ్యి, నెయ్యితో అగ్ని రైలేలాగా చేసి ఆ గుర్రాన్ని పడుకోబెట్టి ఆ భార్యని యోనిలో ఈ గుర్రపు యొక్క పీనిస్ దాన్ని ఏమంటారు రంగం దాన్ని ఉంచి ఆడి ఆ శమ్మను ఆ అగ్ని మీద పడాలి. అలాగే పురోహితుడు ఎవరైతే చేస్తాడో ఆ పురోహితుడితో కూడా ఆమె సంయోగించాలి. అప్పుడు ఆయనకి పుట్టే ఆ రాజుగారికి పుట్టేటటువంటి కుమారుడు అటు వేద పండితుల్లాగా వాడి జ్ఞానం, గుర్రానికి వచ్చినంత బలం వచ్చి వాడు దేశాన్ని పరిపాలిస్తాడని వీళ్ళు చెప్పడం, ఈ భూతులన్నీ వాళ్ళు నమ్మటం రాజులు. మరి పూర్వకాలంలో రాజుల దగ్గర ఉండేది అంత బ్రాహ్మలే కదా వాళ్ళు చేయటం, ఇలా జరిగినాయి. మీరు చదవండి, పుస్తకాలు ఉంటాయి. ఆ పుస్తకాల్లో లేకపోయినా గూగుల్లో చదవండి. ఏమ్మా ఇది ఎంత భూతు, ఇది ఏంటి, ఒక ఆడదాని యోనిలో గుర్రం ఉన్నటువంటి మేలు గుర్రాన్ని యొక్క యోనిని తీసుకొచ్చి పెట్టి ఆ సమ్మను కారుతూ ఉంటే ఆ సమ్మను దాని మీద పడుతుంటే అది పవిత్రమైపోద్దా. తర్వాత సుధాకర్ రావు గారనో భాస్కర్ రాజు గారనో బ్రాహ్మడు, ఆయన నాస్తికుడు ఆయన. ఆయన పెళ్లిలో బ్రాహ్మలు చదివేటటువంటి ఆ శ్లోకాలకు అర్థం రాశాడు. నేను వారం రోజులు నా వంటగదిలో నుంచి నేను ఏడ్చాను, ఈవెన్ దో ఐ మే క్రిస్టియన్ ఐ థాట్ లార్డ్ మై కంట్రీ పీపుల్ పెళ్ళి అంటే ఎంత పవిత్రంగా ఒక రోజున. ఎందుకంటే నా ఫ్రెండ్స్ బ్రాహ్మలు, అందులో ఒక్క ఫ్రెండ్ పెళ్ళికే నేను వెళ్ళగలిగాను మెడికల్ కాలేజీలో. ఆ రోజంతా ముందు రోజంతా ఫాస్టింగ్ ఉండి సత్యనారాయణ వ్రతం చేయించి 12 పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు భోజనాలు తిన్నారు. అయ్యో ఏంటి ఇంత పవిత్రంగా చేస్తుంటే ఇన్ని భూతులానా, ఇన్ని భూతుల ఎట్లా వీళ్ళు ఎలా వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదని నేను వారం రోజులు ఆ శ్లోకం విన్న తర్వాత నేను రీసెంట్గానే 2 ఇయర్స్ బ్యాక్ ఎందుకో నేను చూశాను నేను మాట్లాడుతున్నారు వీళ్ళు అని. ఏం మాట్లాడతాడా పెళ్ళి గురించి అని. అలాగే సూర్య నమస్కారాలు, తర్వాత ఇంకేది సుప్రభాతం, ఆ సుప్రభాతంలో కూడా తప్పులున్నాయి మనం అర్థం చేసుకుంటే.
మరి ఇలాంటివన్నీ మాకందరికీ తెలుసు. మా పండితులు కూడా ఉన్నారు, క్రిస్టియన్ స్కాలర్స్ ఉన్నారు ఇండియాలో, బాగా చదువుకున్న వాళ్ళు, హిబ్రూ గ్రీక్ వచ్చినటువంటి వాళ్ళు ఇవన్నీ ఉన్నారు. మా వాళ్ళు కూడా తెలియ ఇవన్నీ తగిలిస్తే ఎట్లా ఉంటుంది? ఎంత హీట్ ఎక్కిపోద్ది? హిందూయిజమే ఉండదు. ఏం అర్థమైందా? కనుక మన బ్రదర్ జాన్ గారు చెప్పినప్పుడు ఎవడో అందుకే బైబిల్ అండి, నీ పాపాలని నువ్వు ప్రతిరోజు కడుక్కు, ప్రతి ఒక్కడి హృదయంలో ఏదో ఒకటి ఉంటుంది. కనుక మేము క్రిస్టియన్లు, మేము పవిత్రం అని మేము చెప్పటం, మేము ప్రతిరోజు ఐ వీ విల్ ఆస్క్ అవర్ గాడ్ ఫర్ గివ్, వాష్ అవర్ సిన్ టుడే వాట్ ఎవర్ ఇన్ అవర్ థాట్. బహుశా నేను మీతో ఇలా మాట్లాడుతూ మిమ్మల్ని నేను హర్ట్ చేస్తున్నానేమో నాకు తెలియదు. అయితే మీకు తెలియచేయాలి, మీకు తెలియకపోవటం వల్ల చాలామంది హిందూస్ ఏదో గొప్ప గొప్ప వాళ్ళమని, హిందూ దేశం చాలా గొప్పదని, హిందువులే మేము ఉండాలని. ఇది చాలా నేరో మైండెడ్నెస్ అమ్మ. మన 6,000 మంది ఇండియన్స్ ఉన్నారు ఎక్కడ, ఇజ్రాయెల్లో. చాలామంది ఓల్డ్ పీపుల్స్ని, సిక్ పీపుల్ని చూడటానికి వెళ్తారు. వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్, ప్రధానమంత్రి బెంజమిన్ గారికి ఇచ్చే ట్రీట్మెంట్ సేమ్ ట్రీట్మెంట్ ఇస్తారు. ప్రతి ఒక్కళ్ళకి అది ఒక రాకెట్ ఛాంబర్ ఉంటుంది, ఏదైనా మిజైల్స్ అవి వస్తే ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అరే వీడు మనకు వేరే దేశం నుంచి వచ్చాడు, వీడు ఏదో చీప్ పని చేస్తున్నాడు అని అట్లా కదా. ఎవరి బాడీ దే విల్ ట్రీట్ ఈక్వల్లీ. అది మన దేశంలో ఉందా? వేల సంవత్సరాలు పడి అంటరాని వాళ్ళు మాల మాదిగా వీళ్ళంతా పొలాలలో, మీ పొలాలలో చేరి పనులు చేస్తున్నారే, వాడికి ఉండటానికి ఒక రోజున తినడానికి వాడికి ఉండదు, మా సప్లై చేసి ఆ గొడ్లు కాసేవాడు కూడా ఏ మాలోడో మాదిగోడో కౌబాయ్స్గా ఉంటారు. వాడికి కనీసం పాలు తాగటానికి పాలుండు, ఇంట్లో పిల్లలకి ఇచ్చుకోవడానికి దాన్ని ఏమంటారు, బుట్టరు, బుట్టరు అంటే ఏమంటారు అబ్బా బుట్టర్ని, మీకు తెలిసే ఉంటుంది బుట్టరు, ఘీ, మనం ఘీ అంటాం. అదంతా ఎవరు తాగుతున్నారు? మీరే కదా తాగేది, బాబునోళ్ళు, చౌదరీసు, రెడ్డీసు. వీళ్ళు పచ్చళ్ళు తింటూ వరి చేళ్లలో వరి కాసు కాసు వరి కొయ్యటం, నాటటం. మీకు ఎన్ని పొలాలు ఉన్నాయో మీకే తెలియదు, బాబునోళ్ళు పనికి వెళ్ళరు. మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులన్నీ? ఎవరు సంపాదించి పెట్టింది వీళ్ళందరినీ? సనాతన ధర్మం అంటాడు ఇప్పుడు. సనాతన ధర్మంలో ఏంటి, మాలోళ్ళు మాదిగోడు ముక్కుకి మౌత్కి తగ్గించుకుని ఇవన్నీ ఎక్కడ రాశాడు? దేవుడు సమానుడు కదా, దేవుడు అందరినీ ప్రేమించేవాడు. ఇప్పుడు నువ్వే చెప్తున్నావు ఇజ్రాయెల్లో ఇట్లా ఇట్లా అని, ఏం తెలియపోయినా నీకు? వెళ్ళి చూడు, అప్పు చేసి నీకు ఒకవేళ దగ్గర గోల్డ్ ఏమైనా ఉంటే గోల్డ్ తాకట్టు పెట్టుకుని, లేకపోతే మీ వాళ్ళది అందరూ ధనవంతులు అయి ఉంటారు కదా బాపనోళ్ళు, ఆ ఇన్నేళ్ళు కొట్టేసిన ధనం అవి పెట్టుకుని వెళ్ళి ఒకసారి నేను నీకు అడ్రస్ ఇస్తాను. ఎంత బాగా నేను ట్రీట్ చేస్తారో, ఎంత బాగా నువ్వు కూడా అక్కడ ఎవరైతే ఎవాంజలైజేషన్ అంటే స్ట్రీట్ చెప్పటం, క్రీస్తే రక్షకుడు అని చెప్పటం స్ట్రీట్స్లో. మాకు ఒక చర్చ్ మేము వాళ్ళకి పంపిస్తుంటాం మనీ అప్పుడప్పుడు. యూదులు క్రిస్టియన్ తెలుసుకుని ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. రోజు రోజుకి వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. వాళ్ళు మాది పెద్ద దేశం అన్నీ వాళ్ళే కనుక్కున్నారు. ఇప్పుడు నీ చేతిలో ఉన్న హ్యాండిక్ కూడా వాళ్ళు కనుక్కున్నది. అర్థమైందా తల్లి? కాస్త నేర్చుకోండి జ్ఞానాన్ని, కళ్ళు తెరు. నువ్వేదో మరి నీవు నాకంటే చిన్నదాని అని అనుకుంటున్నాను నీ వాయిస్ని బట్టి. కనుక తెలుసుకో, కొన్ని చదవండి, టైంని వేస్ట్ చేసుకోకోకుండా పిచ్చిగా టీవీలు చూసి అవి ఇవి సినిమాలు చూసి చూడొచ్చు. కొన్ని మంచి సినిమాలే ఉండొచ్చు, కానీ జ్ఞానం, నిజమైన జ్ఞానం కావాలన్నప్పుడు కష్టపడాలి. మేము లైబ్రరీలో కూర్చొని నాకు కొన్ని పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు ఉండేవి కాదు. మా నాన్నగారు చనిపోయారు, ఆ లైబ్రరీలో కూడా కొన్ని లిమిటెడ్గా ఉంటాయి పుస్తకాలు మన ఇండియాలో. చదువుకునేవాళ్ళం ఆ లైబ్రరీలో, లైబ్రరీ బుక్స్ కాకోకుండా ఇంకా కొన్ని బుక్స్ ఇలా రిలీజియన్. నాకు ఎందుకంటే నేను వచ్చాను, నేను తెలుసుకోవాలని ఆ హిందూ ఆ రూట్స్ ఏంటి అవి తెలుసుకోవాలని. కనుక తల్లి చాలా నువ్వు తెలియని చాలా విషయాలు ఉన్నాయి. తెలియకోకుండా వెంటనే సముద్రంలో జంప్ చేయొద్దు, మునిగిపోతావు. అప్పుడు ఎవడో నేను రక్షించలేడు. అప్పుడు చేతులెత్తి యేసుక్రీస్తు దేవా నన్ను రక్షించు అని పిలు, ఆయన రక్షిస్తారు నీకు. ఉంటానమ్మా.